చిరంజీవి గారి ఆక్సిజన్ బై అభినందనలు తెలిపిన బాలయ్య ఇక వివరాలలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కరోనా విలయతానం చేస్తూ ఉంది ఇకపోతే ఈ పరిస్థితులను తట్టుకోలేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకవైపు ఆక్సిజన్ కొరత మరోవైపు నిత్య అవసరాల కొరత కష్టకాలంలో చాలామంది ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరూ చాలా వైపు ప్రభుత్వాలు ఎంతో కష్టపడి ఆక్సిజన్ తెప్పించినా అయినా కొరతగానే ఉంది ఎందుకంటే మన భారతదేశంలో అంత తక్కువగా ఉంది ఆక్సిజన్ కొరత ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇలాంటి ఆలోచించి ఒక్కొక్కరు వాళ్ళ వంతుగా సహాయం చేస్తూ ఉన్నారు ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇవన్నీ ఆలోచించిన సోను సూద్ గారు ప్రస్తుతం భారతదేశాన్ని మొత్తానికి ఆయన సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు చేపట్టిన కార్యక్రమానికి అందరూ శబాష్ అంటూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆపదలో ఆదుకునే గొప్ప వ్యక్తి అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే పోయినసారి కరోనా సమయంలో కూడా చిరంజీవి గారు ఎంతో మంది సినీ కార్మికులకు జర్నలిస్టులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం ఈసారి ఆక్సిజన్ కొరతతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి గారు చెలించిపోయి ఆయన వెంటనే ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని వారామృత అదుకున్నారు వారం రోజులనే మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో దీనిని ప్రారంభించారు పోతే రామ్ చరణ్ గారు కూడా దీనికి ఎంతో కష్టపడ్డారని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కలిసి చేయబోతున్న ఈ పనిపై వాళ్ళిద్దరిని చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు బాలయ్య గారు కూడా చిరంజీవి గారిపై రామ్ చరణ్ గారిపై హర్షం వ్యక్తం చేశారట మీరు ఇద్దరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే ఇలాంటి సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం నేను చాలా అభినందిస్తూ ఉన్నాను ఇలాంటి సమయంలో ఇలా ముందుకు రావడం చాలా మంచి విషయం మేము కూడా దీనికి సహరిస్తామంటూ బాలయ్య గారు చెప్పుకొచ్చారట ఇక చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని ఆయన అభినందించారట ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్లో తెగ హల్చల్ చేస్తూ ఉంది